Hi friends, nenu mi Shravani. Welcome to my channel Mixed Pickle. Ela unnaru andaru em chestunaru. ఈ వీడియోలో నేను మామూలుగా ఇంట్లో సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామూలుగా ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ మామూలుగా ఫేస్కి అప్లై చేస్తాం. డైలీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ అంట, ఫెయిర్ ఎవర్ అంట, చాలా క్రీమ్స్ వాడి మనం పౌడర్ వేసుకుంటాం. అసలు ఏది అక్కర్లేదండి. నేనైతే అలోవెరా అండ్ కుకుంబర్ జెల్ యూజ్ చేస్తాను. జస్ట్ దాన్ని ఫేస్కి వాడుకునేసేసి జస్ట్ అప్లై చేసుకోవడం అనమాట. ఫేస్ వాష్ చేసుకున్నాక అప్లై చేసుకుని ఒక 5 minutes అయ్యాక నార్మల్గా పౌడర్ వేసుకోండి. అసలు ఎంత గ్లోగా ఉంటుందో ఫేస్ అనేది న్యాచురల్గా ఉంటుంది. మీకు ఈ క్రీమ్స్ వాడే కొద్దీ మీ ఏజ్ గడిచే కొద్దీ స్కిన్ మీద ముడతలు అనేవి స్టార్ట్ అవుతాయండి. కానీ ఈ న్యాచురల్ అలోవెరా అండ్ కుకుంబర్ జెల్ వాడడం వల్ల అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను డైలీ అదే యూజ్ చేస్తానండి. ఇంట్లో ఉన్నానంటే ఇంకా ఏ క్రీమ్స్ రాసుకొని జస్ట్ ఆ జెల్ రాసేసుకునేసేసి కొద్దిగా ఆరిన తర్వాత పౌడర్ వేసేసుకునేసేసి స్టిక్కర్ పెట్టేసుకోవడం అంతే అనమాట. కాటక పెట్టుకొని అంతే. నా నార్మల్ మేకప్ ఇంట్లో ఉంటే బయటికి వెళ్తే తప్ప ఎలాంటి మేకప్ నేను వాడుకోను అస్సలు. అలా చేయండి. మీ ఫేస్ అనేది చాలా రోజుల వరకు మీరు చాలా యంగ్గా కనిపిస్తారు. మీ ఫేస్లో ముడతలు అనేవి ఉండదండి. చాలా న్యాచురల్గా ఉంటుంది మీ ఏజ్ ఎంత పెరిగినా కూడా. ఇప్పుడు చూడండి, నా మేకప్ చేసుకున్నాను. ఇంతే నా నార్మల్ మేకప్. ఎంత గ్లోగా ఉందో ఫేస్. ఇంకా మా చిట్టోడు కూడా రెడీ అయిపోయాడు అనమాట. లాల్ పోసుకునేసేసి టైం 10:30 అవుతుందండి. యాక్చువల్గా జున్ను పుట్టకముందు అయితే నేను డైలీ అర్లీ మార్నింగే ఫస్ట్ లేవంగానే స్నానము పూజ అనేవి ఉండేవన్నమాట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జున్ను పుట్టాక జున్నుకి తినిపించడం, క్యారెట్లు కట్టడం, హస్బెండ్కి తనకు ఫీడ్ చేయడం, తనకు ఆడించడం, మార్నింగ్ అంతా ఇదే టాస్క్ సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే జున్ను పుట్టాక దేవుడి వర్క్ అనేది లాస్ట్గా అయిపోయిందనమాట. సో అన్ని పనులు అయ్యాకనే నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను అనమాట. సో 10:30, 11 లోపు పూజ చేసుకుంటాను అనమాట డైలీ. ఇంకా జున్నుకి లంచ్ చేసే వాడిని బయటికి తీసుకెళ్ళి ఆడిద్దామనేసి లంచ్ చేస్తున్నాను. నేను లంచ్ చేసే ముందు ఏం చేస్తానంటే వాడికి నా పోపు డబ్బాని ఇస్తానన్నమాట. లేదంటే కుదురుగా కూర్చోడు, టీవీ పెట్టు అంటాడు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం నా పోపు డబ్బాని వానికి త్యాగం చేసేస్తానమాట. ఏమన్నా చేసుకున్నాను డైలీ. వాడు దాన్ని గ్లాసులే కట్టు తిప్పడం, వీటు తిప్పడం అన్నీ చేసేసి కొన్ని కింద కూడా జల్లేస్తాడనమాట. సో వాడికి అది ఇచ్చేసి నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటాను అనమాట. నేను స్టవ్ వెలిగించే వరకు వాడిని ఇక్కడ కూర్చోపెట్టుకుంటాను. స్టవ్ వెలిగించాక అస్సలు కూర్చోపెట్టుకుని అనమాట. చల్లితే మాత్రం కొడతాను, నేను చెప్తాను. చల్లితే మాత్రం కొడతాను. అది అది పోపు ఎల్లుద్దు, శనగపప్పు ఎల్లో, శనగపప్పు బాగాలేదు. అట్లా తింటే బాగుండదు. మరి ఈరోజు ఆఫ్టర్నూన్కి వాడికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బాబుకి. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే స్ప్రౌట్స్ పలావ్ చేస్తున్నానండి వాడికి. ఒక్కోసారి స్ప్రౌట్స్ ప్లేస్లో మష్రూమ్స్ కానీ పనీర్ కానీ కూడా వేస్ట్ చేస్తాను. కంపల్సరీ ఒక వెజిటేబుల్, ఒక ఆకుకూర ఉండేలా చూసుకుంటాను. చాలా హెల్దీ అండి ఇది పిల్లలకి. జస్ట్ ఒక్క మీల్లో పిల్లలకి అన్ని రకాల పోషకాలు ఇవ్వచ్చు అనమాట. ఇలాంటి లంచ్ కనుక ఇచ్చినట్లయితే పిల్లలకి. నేను డే బై డే ప్లాన్ చేస్తాను వాడికి ఇవ్వడానికి. సింపుల్ రెసిపీ ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు, ఒక లవంగం, చిన్న చెక్క, కొంచెం ఇలాచి, ఒక బిర్యానీ ఆకు అనమాట చిన్నది వేసుకున్నాక కొన్ని కరివేపాకులు యాడ్ చేసి ఎనీ ఒక వెజిటబుల్ ఎక్కువగా వేసుకోండి. నేను క్యారెట్ వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తీసుకున్న స్ప్రౌట్స్ అనమాట ప్రోటీన్ కోసం. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా అవైలబుల్గా లేకుంటే అది వేసుకున్నాను. ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసేసి మనం ఫ్రై చేసేయచ్చండి. దాన్ని ఒక్కొక్కటే ఫ్రై చేసుకుంటూ వేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మామూలుగా కొద్దిగా సాల్ట్ వాడాలి పిల్లలకి అలా అంటారు, కానీ నేనేం అంత పర్టికులర్గా ఏమి ఉండను. వాడికి టేస్ట్కి తగినంతే సాల్ట్ ఇచ్చేస్తాను కొంచెం. తర్వాత పసుపు వేసేసుకునేసేసి కొద్దిగా ధనియాల పొడి అనమాట టేస్ట్ కోసం. తర్వాత మీ పిల్లలు ఎంత కారం తినగలిగితే అంత కారం మీరు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి నేను జస్ట్ కొద్దిగా వేస్తానండి. ఆల్రెడీ ఇన్ని స్పైసెస్ వేసాం కాబట్టి. సో కొంచెము పచ్చిమిర్చి వేసేసుకునేసేసి అందులోకి మనం కొంచెం టమాటా అనమాట అది కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసుకొని మనం వాష్ చేసుకుంటాం కదండి. వాష్ చేసుకున్న రైస్ని కూడా మనం అందులో వేసేసుకోవడం. సారీ అండి ఆకుకూర మర్చిపోయాను. ఈరోజు ఆకుకూర గోంగూర వేస్తున్నాను. మీరు ఫ్రై చేసే టైంలోనే వేసేసుకోండి ఆకుకూర కూడా. మా వాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడనమాట. ఆ టెన్షన్ వల్ల నేను చివరిలో వేసేసాను మర్చిపోయేసేసి. ఏం చేస్తాడో ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు, ఏదైనా పడేస్తాడో పగిలేస్తాడో అనే భయంతో. ఇంకా ఇది వేసాక ఒకసారి సాల్ట్ చూసుకోండి పిల్లలకి సరిపోతుందో లేదో. సో సాల్ట్ యాడ్ చేసుకునేసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకునేసేసి మెత్తగా ఉడికించుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను లంచ్ పెట్టేలోపు చూడండి అప్పుడే పోపు డబ్బాని రివర్స్ చేసేసి ఈ పోపు అంత దినుసులన్నీ కూడా ఒక గ్లాస్లో వేసేసి వెళ్ళిపోయాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు, ఏం తీసుకున్నాడో ఏం చేశాడో చూడాలి మరి. ఏం తింటున్నావు నాన్న? స్ప్రౌట్స్ బాక్స్ కూర్చోడానికి తీసుకున్నావే. ఏమది? నేనేమంటే అదంటావా? స్ప్రౌట్స్ అన్నీ పోతాయి నాన్న అట్లా కూర్చుంటే దాని మీద. చాకోస్ లైక్ పాలేసి ఇస్తున్నా. పాలు వేసుకోకుండా చాకోస్ తింటారు ఎవరైనా? చూడండి ఫ్రిడ్జ్ లో నుంచి అది తీసుకొచ్చుకొని తింటున్నాడు. అలాగే స్ప్రౌట్స్ డబ్బాని కూడా తెచ్చుకున్నాడు అనమాట కూర్చోడానికి. అలా ఉంటుంది అన్నమాట మా వాడికి నేను పక్కన వదిలేసానంటే. జున్ను లంచ్ చూడండి ప్రిపేర్ అయిపోయింది. ఇలా మెత్తగా చేసేసుకుంటాను అనమాట. చూడడానికి మీకు రైస్ అలా కనిపిస్తుంది కానీ జస్ట్ ఇలా అనగానే స్మాష్ అయిపోతుందండి. పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారనేసి కంప్లీట్ మెత్తగా చేసి తినిపించాల్సిన అవసరం లేదండి. చూడండి ఇలా అనగానే రైస్ స్మాష్ అయిపోతుంది. వాళ్ళు కంప్లీట్గా వచ్చేసాయంటే ఇంకా వాళ్ళకి నమిలితేనే టేస్ట్గా ఉంటుంది ఫుడ్ కూడా. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలనుకున్నానండి. అదేంటంటే మ్యాజిక్ పాట్ బుక్స్ గురించి. అసలు చాలా బాగున్నాయండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి పిల్లలకి. నర్సరీ నుంచి ప్రీ స్కూలింగ్ మొత్తం ఈ బుక్స్ సరిపోతాయండి పిల్లలకి. ఈవెన్ క్లాసెస్ పెరిగే కొద్దీ కూడా అందులో స్టోరీస్ వాళ్ళే చదవగలిగే కెపాసిటీ వస్తుంది. ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలా వచ్చారంటే పిల్లలు చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. యాక్చువల్గా నేను దాంతోపాటు చంపక్ బుక్ అలాగే ఫెయిరీ టేల్స్ బుక్ కూడా తెచ్చుకున్నానండి. చాలామంది మదర్స్కి డౌట్ ఉంటుంది, అరే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేనా పిల్లలతోటి, అంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేను అనేసి. అసలు ఈ బుక్స్ మీరు చదివారంటే అండి మదర్కి కూడా ఇంగ్లీష్ చాలా చాలా ఈజీ వేలో ఇంప్రూవ్ అవుతుందండి. పిల్లల కోసమే కాదు, ఎవరికైతే ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రాదో అలాంటి వాళ్ళు ఇలాంటి బుక్స్ చదివే కొద్దీ మీ ఇంగ్లీష్ భారీగా ఇంప్రూవ్ అవుతుందండి. చిన్న బుక్సే చాలండి పిల్లలతో సింపుల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంగ్లీష్లో. ఏదో పెద్ద పెద్ద బుక్స్ చదివేసి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇదండి ఈ మ్యాజిక్ పాట్ బుక్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ మ్యాజిక్ పాట్ బుక్స్ వచ్చేసి నర్సరీ నుంచి ప్రీ స్కూల్ వరకు మొత్తం యూజ్ అవుతాయండి. ఇందులో చూడండి బుక్స్ పిల్లలకి చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉందన్నమాట. దీనిలో బొమ్మలు డ్రా చేయడం, నంబర్స్ కౌంట్ చేయడం, అలాగే కలర్స్ని కనుక్కోవడం. మనం ఇంట్లో ఉండి ఆ బుక్స్ ఓపెన్ చేసి పిల్లలకి చూపిస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, కలర్స్ నేర్చుకుంటారు, నంబర్స్ నేర్చుకుంటారు, ఆల్ఫబెట్స్ నేర్చుకుంటారు, ఎలా కౌంట్ చేయాలో నేర్చుకుంటారు. ఈ ప్రీ స్కూలింగ్ అంతా కూడా ఇంతకు మించి అయితే ఏమీ ఉండదండి. మహా అయితే ఇంకొన్ని రైమ్స్ ఉంటాయి, కొన్ని ఓరల్ ఉంటాయి అన్నమాట, అంతే. చూడండి జస్ట్ ఓవరాల్గా మనం చెప్పించడం అనమాట వాళ్ళకి. ఇప్పుడు జీ లెటర్, క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్ ఉంది. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క లెటర్ స్టార్ట్ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక బొమ్మ ఇచ్చారనమాట, దానికి డాట్స్ ఉన్నాయి. అక్కడ కట్ చేసి పిల్లలకి మాస్క్ లాగా కూడా పెట్టచ్చు. కానీ నేను బుక్ ఇంకా చదవలేదు, అయినా బుక్ ఎందుకు చింపడం అనేసి నేను అలా కట్ చేయలేదు. సో వాటిని చూడండి ఇప్పుడు అక్కడున్న నేమ్స్ అన్నీ పిల్లలకి చెప్పియచ్చు మనం. ఇంతకన్నా ఏముంటుందండి ప్రీ స్కూలింగ్ పిల్లలకి. సో అవన్నీ చేయొచ్చు. తర్వాత బాల్స్ ఉన్నాయి చూడండి, ఆ కలర్స్ చెప్పడం పిల్లలకి. అక్కడే నంబర్స్ కూడా ఉంటాయి దాని మీద, ఆ నంబర్స్ కూడా వస్తాయి అన్నమాట. వెరీ గుడ్. ఇది వన్ ఉందా? ఓకే వెరీ గుడ్. ఓకే ఇది టూ టూ నువ్వే చెప్పాలి, ఇది టూ ఇక్కడ ఉంది. ఇంకా ఇది వెరీ గుడ్. ఇది ఫోర్. ఇది ఫైవ్. ఇదేం చెప్పు? వెరీ గుడ్. ఇది ఓమ్మా జున్నుతో 1 2 3 4 5 6 7 బాల్స్ ఉన్నాయి కదమ్మా. సో 7 బాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7 నెంబర్ వచ్చింది, 7 అన్నమాట ఇక్కడ. సో ఇలా పిల్లలకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. కార్స్ కార్స్ నానా చాలా బాగుంది కదా మా బుక్. జున్ను హెన్ చూడనా? హెన్, ఫాక్స్, ఇది ఆంటీ వాళ్ళకి చూపిద్దాము. బుక్స్లో అండి ఈవెన్ మన ట్రెడిషనల్ స్టోరీస్ అండి, రామాయణ మహాభారత వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళెవరు, అసలు ఈ కాలం పిల్లలకి రాముడు అంటే తెలుసా, సీత అంటే తెలుసా, అసలు మహాభారతంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేశారు, అసలు ఎందుకు మహాభారతం వచ్చింది, అసలు ఎవరెవరు ఉన్నారని ఏమీ తెలియదండి. ప్రతి ఒక్కటి కూడా సింపుల్గా అనమాట, ఏజ్ పెరిగే కొద్దీ చెప్పొచ్చు అనమాట. మనం చిన్న పిల్లలకి కూడా జస్ట్ రాముడు అంటే ఎవరు, రాముడి భార్య ఎవరు, ఇలాంటి ప్రతి ఒక్క నేమ్స్ కూడా మనం ఈజీగా నేర్పించవచ్చు అనమాట. సో మ్యాజిక్ పాట్ బుక్ అనేది ఎవ్రీ వెన్స్డే వస్తుందండి వీక్లో. మీరు లేదు చిన్న పిల్లలు ఉన్నట్లయితే, ఇప్పుడు నేనైతే ఎవ్రీ వీక్ ఏం తీసుకోనండి, వారంలో ఒక 2 బుక్స్ తెచ్చుకుంటాను. వాడి కంప్లీట్ అందులో ఇంట్రెస్టింగ్గా ఉన్న బొమ్మలన్నీ అయిపోయే వరకు నేను ఇంకా వేరే బుక్స్ తీసుకోను అనమాట. జస్ట్ వాళ్ళు ఏం అర్థం చేసుకోగలిగితే అది చాలండి. మనం ఏదో పెద్దగా మొత్తం బుక్ అంతా పిల్లల్ని చదివించాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ లాస్ట్లో చూడండి, ఏబిసిడీస్తో మనం అటాచ్ చేస్తే ఇలా డక్ వచ్చిందనమాట. అంటే అక్కడ పిల్లలకి ఏబిసిడీస్ ఎక్కడున్నాయి గుర్తించగలిగే మెమొరీ అనేది పెరుగుతుంది. ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది, ఇలా చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా అవకాశం ఉందండి పిల్లలకి. మ్యాజిక్ పాట్ బుక్స్ ఎవరికైనా వీలైతే తీసుకోండి. సో ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చాలా చిన్న చిన్న స్టోరీస్ అండి, పిల్లలకి కథలు కూడా మనం చూసి చదివి మనం చెప్పొచ్చు. సో వీలైతే ఎవరైనా ఈ బుక్స్ తీసుకోండి. సో చూసారు కదండి, బుక్స్ చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలంటే పిల్లలకి తప్పకుండా తీసుకోండి. బాగున్నాయా జిన, చెప్పు నువ్వు చెప్పు. బుక్స్ ఎలా ఉన్నాయి ఇవి? బాగుంది కదా, కథలన్నీ ఉన్నాయి కదా, స్టోరీ చెప్తానండి. పెంగ్విన్ చూడు, పెంగ్విన్ చూడు. జిన చెప్పు, జిన పాపిన్స్ తీసుకుందామా? జిను ఇది చూడు, జిన ఇక్కడ లేదు చెప్పు. నాకు నీ బుక్స్ ఎలా ఉన్నాయి? అన్నిటికీ చాలా బాగున్నాయి, నిజంగా చెప్పాలా? మ్యాజిక్ పాట్ బుక్ లో ఎలిఫెంట్ ఎలిఫెంట్ బుజ్జి ఎలిఫెంట్, చిటి ఎలిఫెంట్, బుజ్జి పెద్ద ఎలిఫెంట్, చిటి ఎలిఫెంట్, మమ్మీ ఇది పాప, మమ్మీ ఎలిఫెంట్ ఏడుస్తుందా? అవునవును. వద్దా ఏడ్చొద్దా? సరే జో 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 జో. సో ఇదండి ఈరోజు వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.